నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ, నివాళులు అర్పించిన పలువురు రాజకీయ పార్టీ నేతలు, కృష్ణ అభిమానులు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ 12వ తేదీ పసుపు రైతుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. పెదరావూరు జగనన్న కాలనీలో మోడల్ హౌస్ గా తీర్చిదిద్దిన డూప్లెక్స్ ఇంటిని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రారంభించారు. సీఎం జగన్ ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించిన తీరు అమోఘమన్నారు. ఇంటి నిర్మాణం పట్ల శ్రద్ధ కనబర్చిన గృహ యజమానులను ఆయన అభినందించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభ్యుడిగా నేను ఈ తెనాల ప్రాంతంలో సుమారు 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. మరి ముఖ్యంగా పెదరావూరు లేఅవుట్ 1, లేఅవుట్ 2. ఈ లేఅవుట్ 1లో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్స్ మనం చూసే అన్ని ఇల్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేస్తున్న సందర్భం. ఈరోజు కూడా నేను సోదరుడు శివ నాని ఈరోజు తన గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో ఈరోజు నన్ను పిలిచి ఈ గృహప్రవేశం నిజంగా ఎంత ఆనందిస్తుందంటే, ఇప్పుడు నేను నుంచున్నది కిచెన్ ఎంత అద్భుతంగా సెంటు స్థలంలో కట్టొచ్చు అనే దానికి ఈ ఇల్లు గొప్ప ఉదాహరణ. కిచెన్లో నుంచి డైనింగ్కి చక్కగా డోర్ ఇచ్చాడు. అలాగే దీన్ని డైనింగ్ అలాగే కిచెను ఏర్పాటు చేసుకొని డూప్లెక్స్ పైన 2 బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని, అంటే ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో పాటు తను సొంతగా డబ్బుతో తను నివాసం ఉండే ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇది యాక్చువల్గా కలెక్టర్ గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయాలని మేము అనుకున్నాం. ఈ ఎలక్షన్స్ తొందరలో ముహూర్తం కోసం అని తొందరలో పెద్దలందరూ ఈ గృహాన్ని కూడా సందర్శిస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి మోడల్ హౌస్గా బ్రహ్మాండంగా కట్టాడు. అంటే స్టోరేజ్ ప్లస్ 2 బెడ్రూమ్లు ప్లస్ డైనింగ్ హాల్ ప్లస్ కిచెను, సో తను భార్య ఇద్దరు పిల్లలు నివాసం ఉండే తన ఇంటిని తీర్చిదిద్దుకోవటంలో తను చూపించిన నైపుణ్యతని ఇక్కడ నేను చాలా సంతోషపడుతున్నా, మెచ్చుకుంటున్నాను. ఈరోజు పెదరావూరు జగనన్న లేఅవుట్లో మన అన్నవతి సుకుమార్ చేతుల మీదుగా మా సొంతిల్లు గారి కళాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు సుకుమార్ గారి ఆధ్వర్యంలో మాకు సెంటు స్థలం రావడం, 150,000 డబ్బులు రావడం, దానికి మేము ఇల్లు కట్టుకోవటం, ఈరోజు ఆయన చేతుల మీదే ఇల్లు ఓపెనింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో సొంత ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం సుకుమార్ గారు మాకు స్థలం ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఇల్లు
దుగిరాణ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీ కలెక్టరేట్ వద్ద పసుపు రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఆదివారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పసుపు రైతులు మాట్లాడారు. సరుకు మొత్తం కాలిపోయి వందలాది మంది రైతు కుటుంబాలు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని, ఈ విషయంపై ప్రభుత్వం ఎటువంటి విచారణ చేయకపోవడంతో పసుపు రైతులు 12వ తేదీ నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అగ్ని బాధిత పసుపు రైతులను ఆదుకోవడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు దాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత అయినా వెంటనే విచారణ జరిపించి దాని మీద కమిటీ వేసి నివేదిక తెప్పించుకొని ఆందోళన చెందుతున్నటువంటి పసుపు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. 29వ తారీఖు నాడు మేము సదస్సు పెడితే వాళ్ళు 30వ తారీఖు నాడు విచారణకు వచ్చారు. 31వ లోపు నివేదిక ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం జాప్యం చేస్తుందని చెప్పేసి అర్థమవుతా ఉంది. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఈ పసుపు బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో, అగ్ని ప్రమాదంలో గురయ్యి నష్టపోయిన వాళ్ళు దాదాపు 115,000 బస్తాలు, దాదాపు 120 కోట్ల రూపాయలు విలువైనటువంటి పసుపు సంపద దెబ్బతినిపోయింది, 700 మంది రైతులు పైగా ఉన్నారు, మరియు ఇంత తీవ్ర ఆందోళన చెందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విషయంలో సరైనటువంటి విధంగా వ్యవహరించలేదని అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే దానికి ఇన్సూరెన్సు డబ్బులు వచ్చే లోపు ఈ ఆందోళన చెందుతున్నటువంటి ఈ అగ్ని ప్రమాద పశు బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమావేశంలో చందు సత్యనారాయణ, నాగేశ్వరరావు రెడ్డి, పేని రవికిషోర్, కోడేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేము దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పసుపు పెట్టుకొని అది 19వ తారీఖు తగలాడిపోయి దానివల్ల వచ్చిన నష్టం మూలాన ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో మేము ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో అసలు గవర్నమెంట్ కానీ ఈరోజు వరకు కూడా ఇప్పుడు కూడా దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఇంకా తగలాడుతూనే ఉంది. 23 రోజులు అయిపోయినా కానీ ఇంకా తగలాడిపోతామంటే మనం ఫైర్ డివిజన్ కానీ ఇంకా గవర్నమెంట్ డివిజన్లు ఏం పనిచేస్తున్నాయి ఏంటి అనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్లో మేము రైతులందరూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించి మాకు ఏదైనా న్యాయం గవర్నమెంట్ నుంచి వస్తుందా రాదా, అసలు గవర్నమెంట్ అనేది పట్టించుకుంటుందా లేదా, రైతు అనేవాడు వీళ్ళకి దృష్టిలో ఉన్నాడా లేడా, ప్రతి ఒక్కళ్ళని రైతే రాజు అనే పరిస్థితి నుంచి రైతే వీళ్ళు అసలు పట్టించుకొని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయారంటే ఇప్పుడు తగలడిపోయే కోల్డ్ స్టోరేజ్ని ఆపడానికి 23 రోజులు పడతామేంటండి, అసలు ఎవడన్నా ఉన్నాడా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుందా పనిచేయట్లేదా. మేమందరం రేపొద్దున్న 12వ తారీఖు మేము కలెక్టరేట్ ముట్టడికి ప్లాన్ చేసాం. రైతులందరం మేమందరం ఉమ్మడిగా కార్యాచరణగా సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, ఆరు ఇంకా వేరే కలిసి వచ్చే పార్టీలన్నీ కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున కలెక్టరేట్ ముట్టడికి ప్లాన్ చేశారు రైతులందరూ. ఆయన వచ్చి రైతులకి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏదో కమిషన్ వేసాము, విచారణ జరుగుతుంది అని ఒక కాలయాపన కబుర్లు చెప్తున్నారు తప్పితే ప్రత్యక్షంగా రైతులకి ఎటువంటి మనోధైర్యం కల్పించేటటువంటి మాటలు ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వ అధికారి నుంచి కూడా రాలేదు. దాని మీద రైతులందరూ కూడా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి పండించిన పంటలను కూడా దాంట్లో పెట్టుకొని అన్నీ ఒకసారి వస్తాయి. ఈ సంవత్సరం ధరలు కూడా కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, రేపు అమ్ముకుందాం, ఎల్లుండి అమ్ముకుందాం అని ఆశ పడుతున్న తరుణంలో ఈ విపత్తు సంభవించడం వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు అయింది. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి ఈ కాలయాపన కమిషన్లు పక్కన పెట్టి ప్రభుత్వం విపత్తుల నిధి నుంచి ఈ రైతులకి కొంత
అమౌంట్ కేటాయించి రైతులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే రేపు అనగా 12వ తారీఖు ఉదయం 12 గంటలకు గుంటూరు కలెక్టర్ ఆఫీసు వద్ద ఈ రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. తొలుత గ్రామంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీకే కళ్యాణ మండపంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెల్ల మనోహర్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, పెమ్మసాని చంద్రశేఖర్, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మారుమూల బురిపాలెం గ్రామాన్ని దేశం మొత్తం తెలిసే విధంగా చేసిన మహోన్నతమైన వ్యక్తి కృష్ణ అని, సినిమాల్లో విప్లవాత్మకమైన 70mm జేమ్స్ బాండ్ చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణ వల్లే సాధ్యమన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ఈ ప్రాంతానికి బీఈడి కాలేజీ తీసుకురావడంతో స్థలాన్ని కేటాయించడంలో కృష్ణ గొప్పతనం కనపడుతుందని చెప్పారు. భయం అంటే తెలియని ఒక బోలా శంకర్లు సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు ఆర్భాటం చేసుకునేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ఘట్టమనేని కృష్ణ గారు. ఈరోజు బుర్రిపాలెం గ్రామ కీర్తి భారతదేశానికి తెలిసింది అంటే అది ఘట్టమనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక 70mm తీసుకొచ్చిన, ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చిన, ఒక భక్తిలహరిని పరిచయం చేసిన అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అరే అన్నదమ్ములు అంటే అలా ఉండాలి అనే విధంగా, ఈ విధంగా కృష్ణ గారి ఫ్యామిలీ నాకు ఎంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ. మన బురిపాలెం నిరంతరం మీరందరూ నాకేందో తెలియదు కానీ ప్రతి క్షణం అభిమానం చూపిస్తారు నేను వచ్చినప్పుడల్లా. ఆయన మెయిడిన్ స్పీచ్ ఈరోజు పార్లమెంట్లో ఫస్ట్ టైం మాట్లాడితే మెయిడిన్ స్పీచ్ అంటారు. సో చంద్రశేఖర్ గారిని ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమంలో కలుసుకోవడం మనందరం కూడా ఎంతో ఆత్మీయంగా కృష్ణ గారి స్ఫూర్తితోటి. నిజంగా ఏ గ్రామం చూసినా కూడా ఆదర్శవంతులు కొంతమంది ఉంటారు, కానీ కుటుంబం మొత్తం ఆ విధంగా ఆదర్శవంతంగా ఉండి గ్రామానికి సహాయం చేయాలి, ఏదో విధంగా ఒక కొత్త తరుణం ఉపయోగపడే విధంగా, వాళ్ళకి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మార్పు తీసుకురావాలని పెద్దల ఆదిశేషరావు గారు చేసిన ప్రయత్నం, కృష్ణ గారు చేసిన ప్రయత్నం నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మన బురిపాలెం గ్రామాల్లో మనస్ఫూర్తిగా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషగిరిరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది చాలా గొప్ప విషయం. అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన, అదేవిధంగా మన భవిష్యత్తు కోసం మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ లక్ష్మీ శారదా సంగీతాలయం వారిచే శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాల్లో భాగంగా త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ సేవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాజర్పేట నందు ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం 8 గంటలకు రామలింగేశ్వరపేటలోని సంగీత గురువు ఆంజనేయ శాస్త్రి ఇంటి వద్ద నుండి నగర సంకీర్తనగా బయలుదేరి 9 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్దకు చేరి దేవస్థానం నందు సద్గురు త్యాగరాజస్వామి విరచిత గానరాగ పంచరత్న కీర్తనలు ఆలపించారు. తరువాత సభ సాంప్రదాయ కీర్తనలు, చిన్నారులు 50 మంది దాకా పాల్గొని కీర్తనలు ఆలపించారు. ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు గత 31 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని గౌరవజుల ఆంజనేయ శాస్త్రి తెలిపారు. కార్యక్రమాన్ని కొండపి శ్రీనివాసరావు, కేశవరావు, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. Yeah.
ఈరోజు శ్రీ లక్ష్మీ శారద సంగీతాలయం వారిచే త్యాగరాజ స్వామివారి పంచరత్న కీర్తన మరియు ఉపచార కీర్తనల సేవ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్నాయి. మొదటగా మా ఇంటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుడి వరకు నగర సంకీర్తన చేశారు. సుమారుగా 60 మంది పిల్లల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదటగా శ్రీ గణపతిని సేవించరారే అనే కీర్తనతోటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తర్వాత పంచరత్న కీర్తనలో భాగంగా మొదట నాటరాగంలో జగదానంద కారక, గౌడరాగంలో దుడుకుగల, ఆరభి రాగంలో సాధించనే మనస, వరాళి రాగంలో కనకన రుచిర, శ్రీరాగంలో ఎందరో మహానుభావులతోటి ఈ పంచరత్న కీర్తన పూర్తయి. తర్వాత ఉపచార కీర్తనలు, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు మరి విద్యార్థులచే చేయించబడ్డాయి. ఇప్పుడు చిన్న విరామం.